తెలంగాణలో సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ 13వ వార్డు విస్తృతంగా తిరిగి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కోదాడ పట్టణంలో ప్రధాన సమస్యగా డబుల్ బెడ్రూమ్, ఆహారం కార్డు, పింఛన్ తక్షణమే వచ్చే విధంగా చేస్తానని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్యేగా తన బాధ్యతను మరవకుండా ప్రజల కోసం, ప్రగతి కోసం తలపెట్టిన కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ కు పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లెక్కల నిరంజన్ రెడ్డి, రామా దేవి, మున్సిపాలిటీ కోఆపరేషన్ సభ్యులు డాక్టర్ ఆనంద్రావు బ్రహ్మ, మున్సిపల్ చైర్పర్సన్ వనపతి శిరీష, లక్ష్మీనారాయణ, కోదాడ గ్రంథాలయ చైర్మన్ రహీం తదితరులు పాల్గొన్నారు.